వన్డే ప్రపంచ లో నాకౌట్ పోరుకు అంతా రెడీ అయింది ముంబైలోని వాంక్డే స్టేడియం వేదికగా నవంబర్ పదిహేనున ఇండియా న్యూజిలాండ్ తలపడనున్నాయి అయితే ఐసీసీ టోర్నీలో న్యూజిలాండ్ మీద టీమిండియాకు ఘనమైన రికార్డు ఏమీ లేదు దీంతో ఫ్యాన్స్ కాస్త కలవరపడుతున్నారు కానీ వాస్తవంగా చూస్తే పలు అంశాలు టీమిండియాకు అనుకూలంగా కనిపిస్తున్నాయి ఆ అంశాలను పర్యాణంలోకి తీసుకుంటే ఈసారి మన జోరుకు కివీస్ బేజారు కాక తప్పదు మరి నెదర్లాండ్స్ మీద విజయంతో వన్డే కప్ లో టీమిండియా వరుసగా తొమ్మిది మ్యాచ్ లో గెలిచింది టీమిండియా ప్రపంచ కప్ ప్రయాణంలో ఒక్క ఎడిషన్ లో వరుసగా తొమ్మిది మ్యాచ్ లో గెలుపొందడం ఇదే తొలిసారి రెండు వేల మూడు ప్రపంచ కప్ లో గంగులీ నేతృత్వంలోని టీమిండియా వరుసగా ఎనిమిది మ్యాచ్ లో గెలుపొందింది ఈ రికార్డు బ్రేక్ చేసిన రోహిత్ సేనా నవంబర్ పదిహేనున న్యూజిలాండ్ తో అమి తుమ్మి తేల్చుకోనుంది అయితే రెండు వేల పంతొమ్మిది ప్రపంచ కప్ లో న్యూజిలాండ్ చేతిలో ఎదురైన పరాజయానికి టీమిండియా ఈసారి ప్రతీకారం తీర్చుకుంటుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు ఈ నేపథ్యంలో మూడు అంశాలను పరిశీలిస్తే కివీస్ మీద ఇండియా విజయం ఖాయమని అనిపిస్తుంది అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది టీమిండియా బ్యాటర్ల ఫామ్ గురించి ఈ టోర్నీలో టీమిండియా బ్యాటర్లు భీకరమైన ఫామ్లో కొనసాగుతున్నారు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ శుభ్మన్ గిల్ శ్రేయస్ అయ్యర్ కెఎల్ రాహుల్ ఇలా ప్రతి ఒక్కరూ అవకాశం వచ్చిన ప్రతిసారి తామేంటో నిరూపించుకుంటున్నారు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ టోర్నీ ఆరంభం నుంచి సత్తా చాటుతుండగా కెఎల్ రాహుల్ శ్రేయస్ అయ్యర్ మధ్యలో నుంచి గేర్ మార్చి ఆడుతున్నారు కివీ స్పేసర్లకు టీమిండియా టాప్ అడ్డర్ బ్యాటర్ల మీద గతంలో మెరుగైన రికార్డు ఉన్నప్పటికీ ప్రస్తుతం భారత బ్యాటర్ల జోరును చూస్తే వారిని అడ్డుకోవడం బ్లాక్ క్యాప్స్కు కష్టమనే చెప్పొచ్చు ఇదే క్రమంలో ఈ ప్రపంచకప్లో న్యూజిలాండ్ బౌలర్లు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నారు పాకిస్తాన్ మీద నాలుగొందల స్కోర్ సాధించినప్పటికీ ప్రత్యర్థి జోరుకు కళ్లెం వేయలేక మ్యాచ్ పోగొట్టుకున్నారు ఆస్ట్రేలియాతో మ్యాచ్లోనూ మూడు వందల ఎనభై ఎనిమిది పరుగులు సమర్పించుకున్నారు ఇక హోమ్ అడ్వాంటేజ్ టీమిండియాకు కలిసొస్తున్న మరో అంశం స్వదేశంలో వేలాది మంది ప్రేక్షకుల మద్దతు మధ్యన ఆడుతుండడం రోహిత్ సేనకు కలిసి రానుంది అలాగే వాంకడేలో ఇప్పటి వరకు రెండు వన్డేలు ఆడిన టీమిండియా పన్నెండు మ్యాచ్లో విజయం సాధించింది ముంబై ఇండియన్స్కు ఆడుతున్న రోహిత్ శర్మ సూర్యకుమార్ యాదవ్తో పాటుగా శ్రేయశేర్లకు సైతం వాంకడే పరిస్థితులు కొట్టిన పిండే ఈ ప్రపంచకప్లో శ్రీలంకతో మ్యాచ్ ఇక్కడే ఆడింది టీమిండియా ఆ మ్యాచ్లో ఏకంగా మూడు వందల రెండు పరుగుల తేడాతో గెలిచింది మరోవైపు ఈ ప్రపంచకప్లో వాంక్డే మైదానంలో కివీస్ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు టీమిండియా ఉన్న ఫామ్ మరో ప్రధాన అంశంగా నిలుస్తుంది జట్టుగా కలిసికట్టుగా ఆడుతూ భారత క్రికెటర్లు ఈ టోర్నీలో జైత్రయాత్ర సాగిస్తున్నారు వరుసగా తొమ్మిది మ్యాచ్లు గెలిచిన ఆత్మవిశ్వాసంతో భారతుండగా డక్కాముక్కీలు తింటూ కివీస్ సిమేష్ చేరుకుంది లీగ్ దశలో ఇండియా ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా పాకిస్తాన్ వంటి పెద్ద జట్ల చేతిలో ఓడిపోయిన న్యూజిలాండ్ బంగ్లాదేశ్ శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ ఇంగ్లాండ్ నెదర్లాండ్స్ వంటి జట్లపై గెలిచి సెమీస్ చేరింది నెట్రాన్ రేట్ పాకిస్తాన్ కంటే ఎక్కువగా ఉండడంతో సెమీస్ చేరింది కానీ లేకుంటే కివీస్ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు గాయాలు సైతం న్యూజిలాండ్ను వేధిస్తున్నాయి మరోవైపు రెండు వేల పంతొమ్మిది సెమీస్ పరాజయాన్ని గుర్తుపెట్టుకుని ఈ మ్యాచ్లో టీమిండియా రెట్టించాల్సిన ఉత్సాహంతో ఆడుతుండడం ఖాయం మొత్తంగా అన్ని పరిస్థితులు టీమిండియాకు కలిసొస్తున్నాయి కాబట్టి కప్ ఖచ్చితంగా కొడతామన్న ఆత్మవిశ్వాసం అందరిలో ఉంది